ఏ ఆశయాలతో అయితే పార్టీ పెట్టారో, తెలంగాణ యువ తెలంగాణ పార్టీ పెట్టారో, ఆ ఆశయాలు తీసుకెళ్లి బీజేపీలో కలటం ద్వారా ఇవాళ ఏమనిపిస్తుంది మీకు? తప్పు చేసాం అనిపిస్తుంది. జీవితంలో తప్పు చేసిన తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది నాకు. ఎప్పుడు చెప్పబోతున్నారు క్షమాపణ? చెప్తా తప్పకుండా. నేను అలా నిర్ణయాలు అనుకున్న భవిష్యత్తు కార్యాచరణ చేసిన తప్పకుండా అడుగుతాను. నేను బీజేపీలో కలపడం తప్పు చేసాను. నేను తప్పకుండా మీ ఆశయాలకు అనుగుణంగా నేను పనిచేస్తాను. నన్ను ఏం చేయమంటారు అని వాళ్ళని అడుగుతున్నాను. వాళ్ళని అడిగితే వాళ్ళ అభిప్రాయం మేరకు నేను ముందుకు పోతాను. మీతో పాటు చాలామంది బీజేపీలో అసంతృప్తి వెళ్ళగలుగుతా ఉన్నారు. ఇందాక మీ పేర్లన్నీ చెప్పారు, రఘునందన్ రావు, ఈ చంద్రశేఖర్, తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు పార్టీ వీడకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏమన్నా అందరూ కలిసి మూకుమ్మడి రాజీనామాలు చేస్తారా? వాళ్ళు బయటకు వస్తారా రారా అది వాళ్ళ వ్యక్తిగతం. మేము ఎవరం నా మాకే మా గుంపులు పెట్టుకొని మేము ప్లానింగ్ లేదు. అది ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళవి. వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు ఏం చేస్తారో తెలియదు నాకు. మీరు బీజేపీకి సూటిగా 10 ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏంటి ఆ 10? మీకు వచ్చిన అనుమానాలు ఏంటి? ఆ 10 సమాధానం చెప్పాల్సిన అవసరం బీజేపీకి కూడా ఉంది. సో 10 తెలంగాణ ప్రజలకు చెప్పాలి. జిట్ట బాలకృష్ణ చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు అంటే ఏదైతే అనుమానిస్తుందో ఆ ప్రశ్నలు నేను అడిగిన, నా వ్యక్తిగత ఏంటో అడగలేను. నేను అడిగింది అదే కవితాంశం కావచ్చు, లేకపోతే కేసీఆర్ అవినీతి. 1 to 10 వరకు ఏం చెప్తారు? ఆ 10 1 మీకు ఇచ్చిన కదా, నేను లిస్ట్ కూడా ఇచ్చిన. అందులో ప్రధానమైనదే కాళేశ్వరం ఏటీఎం అయిపోయింది, మిగిలిన ప్రాజెక్టులో అవినీతి జరిగింది. ఆ అవినీతికి మరి ఈ కుటుంబం కుక్కడ వేళ్లతో పెకిలిస్తాము ఇలా పాలనను అని చెప్పి అగ్రనాయకత్వం చెప్పింది బీజేపీది. వాటి మీద ఏం క్లారిటీ ఇస్తారు? ఇంకెన్ని రోజులు పెడుతుంది? ఎలా 9 ఏళ్ళు మీరు అధికారంలో, 9 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అన్ని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఎలక్షన్ దగ్గరకు వస్తున్నప్పుడు ప్రజలను మోసం చేయనిక చెప్తున్నాం ఆ మాటలు, లేకపోతే నిజంగానే చేసే ఉంటే వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ఒకటి. కవిత కేసు విషయంలో 14 మంది మీద ఛార్జ్ షీట్ అయ్యి 14 మంది లోపల అరెస్ట్ చేసిన తర్వాత ఈమె మీద అనుకో అంటే 2 సార్లు ఈడీ ఆఫీస్ పిలిచిన తర్వాత కూడా ఎందుకని ఆగిపోయింది కేసు, ముందుకు ఎందుకు పోతలేదు అనేది ఇంకొక అభియోగం. బండి సంజయ్ గారు తొలగించడానికి కారణం ఏంటిది? ఆయన ఏమైనా తప్పుడు పనులు చేసిండా, పార్టీ వ్యతిరేక విధానాలు పాల్గొనడా? అంటే నాకు బండి సంజయ్ గారి మీద ప్రేమ లేదు. ఈ అధ్యక్ష ఇంకో అధ్యక్ష కింద పనిచేస్తాం, కానీ విస్తృతంగా పార్టీని తీసుకుపోయే క్రమంలో 3 నెలలు ఎన్నికలు లేవు, ఎందుకోసం తప్పియడం వల్ల ఏం సంకేతం మీద తెలుసుకుంటు తెలంగాణ ప్రజలకు అనేది ఒకటి. అట్లాగే భద్రాచలం ఇష్యూ రేజ్ చేసిన తర్వాత బిఎల్ సంతోష్ గారి విషయంలో మునుగోడు ఎన్నికలను ఎందుకు లైట్ తీసుకున్నారు? ఆఖరికి బిఎల్ సంతోష్ గారి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెర మీదకి రాగానే 10 రోజుల ముందు హుజూరాబాద్లో సెంట్రల్ బలగాలను పంపిండ్రు, దుబాగాలో సెంట్రల్ బలగాలను పంపిండ్రు, ఇక్కడ కేసీఆర్ విచలవిడిగా డబ్బు మద్యం పంపిణీ చేసి మంత్రులను పెట్టి ఎమ్మెల్యేలను పెట్టి చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకే, మీరేమో అన్యాయంగా అక్రమంగా మీరు వాళ్ళనేదో ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు, నిబంధనల మేరకు అవి పంపిణీ జరగకుండా ఆపే అవసరం ఉండే. మరి రాజగోపాల్రెడ్డి గారు మనం నమ్మి వచ్చిండ్రు, నట్టేయటం ముంచిన మాట వాస్తవం కాదా? దాని తర్వాత ఎన్నికల జరిగిన తర్వాత అసలు ఎందుకు ఓటమిపై సమీక్ష చేసుకున్నామా? ఎప్పుడన్నా ఆ సమీక్ష సమావేశం జరిగిందా? ఇట్లాంటి ఓ 10 ప్రశ్నలు అడిగి జరగలేదు. నిజంగానే అసలే జరగలేదు. ఇప్పటిదాకా అడగండి రాజగోపాల్రెడ్డి గారు, ఇవ్వనక్కర్లేదు, క్యాండిడేట్ని అడగండి. రాజగోపాల్రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి తృణప్రాయంగా ఎమ్మెల్యే పదవులు వస్తే ఇలా మోసం చేసినాం కదా మనం. ఎందుకు 10,000 ఓట్లు అండి, నువ్వు సెంట్రల్ బలగాలను బరాబర్ వాడుంటే, వాళ్ళ డబ్బు పంపిణీ జరగకపోయి ఉంటే, మద్యం పంపిణీ జరగకపోయి ఉంటే గెలిచినోడు రాజగోపాలరెడ్డి గారు. రాజగోపాలరెడ్డి బలిపశువు చేసిన కదా. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అని చెప్పి నేను నా అనుమానం నివృత్తి ఏమన్నా తెలంగాణ ప్రజలు అడుగుతుంటే నేను అడిగిన, దానికి జవాబు చెప్పరు. కానీ ఏ అంటే ఎందుకు సడన్గా ఒక ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయిలో బీజేపీ ఒక హైప్ తెలంగాణలో క్రియేట్ చేసి ఆల్ ఆఫ్ సడన్ టప్మని గాలిబుడగలాగా పగలగొట్టేశారు ఎందుకు అంటే అడుగుతున్నాను. ఇంకా మీ హిడెన్ ఎజెండా ఏంటంటారు? మీ హిడెన్ ఎజెండాను మమ్మల్ని ఎందుకు బలిపశువు చేసిన అడుగుతున్నాను. మేము మిమ్మల్ని నమ్మి వస్తే మమ్మల్ని ఎందుకు బలిపశువు చేసిన అడుగుతున్నాను. దానికే సమాధానం చెప్పేమను కదా. నేను తెలంగాణ ప్రజలు అడుగుతున్నాయి 10 ప్రశ్నలు మీ ముందు పెట్టినా, దానికి ఏం సమాధానం లేదు? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి. నేను అడిగిన దాంట్లో తప్పుంటే నేను క్షమాపణ పనికి రెడీ ఉన్నా. ఒకప్పుడు చేరికల సందర్భంలో కూడా చాలామంది బీజేపీ వైపు చూస్తుండేవాళ్ళు. ఇవాళ బీజేపీ నుంచి బాయ్ బాయ్ చెప్పి రావడానికి ఇంపాక్ట్ చూపిస్తారు, కానీ చేరికలకి ఎక్కడ జరగనటువంటి పరిస్థితి అంటే అదే మీరు ఇంతకుముందు అన్నట్టుగా అలా పార్లమెంటే ముఖ్యం అనుకోని చెప్పి మిగిలిన నిర్వీర్యం చేద్దామన్నప్పుడు ఎవరు మాత్రం ఎందుకుంటారు? ఎందుకంటే ఎవరు వచ్చిన రాజకీయాలలో రాజకీయ సార్ భారతీయ జనతా పార్టీ స్వచ్ఛంద సంస్థలను పనిచేస్తామని రాలే కదా మేము. మేము రాజకీయంగా ఎదగాలనుకున్నాము, ఆ పార్టీకి ఉపయోగం జరగాలి, మాకు ఉపయోగం జరగాలనుకున్నాం, ఆ పార్టీని కూడా ఉన్నత స్థానంలో నిలబెట్టాలనుకున్నాం. కానీ మీరు అగ్రనాయకత్వమే హిడెన్ ఎజెండాతో ఉన్నప్పుడు తప్పకుండా మేము మా దారి మేము చూసుకోవాల్సిందే కదా. కానీ మరి బీఆర్ఎస్ బీజేపీ 2 1 అంటున్నారు, మరి ప్రజలు ఈ హిడెన్ ఎజెండా కానీ లేకుంటే ఇవన్నీ మీలాంటి వాళ్ళు బయట పెడతారు, పార్టీలో జరిగే అంతర్గత అంశాలను కూడా బయటికి చెప్తున్నారు, సో ప్రజలు ఎట్లా రిసీవ్ చేస్తారు? అంతర్గత అంశాలు ఎందుకంటే ప్రజలు అనుకున్నది నేను చెప్పిన, ఈ అంతర్గత అంశాలు చెప్తే అది వేరు. అంటే ఇంటర్నల్ ఇది జరిగింది, అంతర్గత అంశాలు కావు. మనం మోడీ గారు పైన బయటికి చెప్పినారు, ప్రతి విషయంలో వాళ్ళు చెప్పినాయి కదా. వాళ్ళు చెప్పే ఒకేసారి కామ్ అయిపోయేసరికి ప్రశాంతంగా వాళ్ళని కేసులు వదిలేస్తారు, అనుమానాలు వస్తున్నాయి. ప్రజలకు సమాధానం చెప్పాలి. అంతర్గత అంశాలు కూడా మీరు బండి సంజయ్ గారు అమిత్ షా గారిని కలిసినప్పుడు వదిలేయండి అని అన్నారని కూడా మీరు చెప్తున్నారు కదా.
అది రీసెంట్గా జరిగిన సందర్భం. అంతర్గత విషయం అంటే అనేది ఆయన పోయి ఎందుకు సస్పెండ్ చేసి అంటే నన్ను ఎందుకు తొలగించిండ్రు అని అడగడపోయే క్రమంలో తెలంగాణ విషయంలో వదిలేసాను, నిన్ను ఉన్నత స్థానంలో ఉంచుతామని చెప్పిండు అనేది ఇంటర్నల్ నాతో చెప్పిండు. అది నేను నాతో అన్నమాట అంతర్గతంగా అంటే అది ఆయన కాబట్టి రాష్ట్రాన్ని వదిలిపెట్టమన్నట్టు కదా, రాష్ట్రాన్ని వదిలిపెట్టమని చెప్పింది స్పష్టంగా. బీజేపీ గేమ్లో నుంచి ఎగ్జిట్ అయిపోయింది తెలంగాణలో రాజకీయ 100% అయిపోతుంది. 18 కంటే కూడా అధ్వానంగా అవుతుంది. ప్రజలందరూ కూడా అంటే వీళ్ళు మోసక్కారులు అర్థమైపోయింది. ఇలా మీరు ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మీరు పొరుగు దండాలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మోసం చేసారు. ఫస్ట్ మీరు తెలంగాణ ప్రజలు క్షమాపణ చెప్పండి. ఎందుకు ఇన్ని రోజుల నుంచి కవిత విషయంలో కానీ కేసీఆర్ విషయం అరే ప్రతి మొన్న మోడీ గారు వరంగల్కి వచ్చిన సందర్భంలో అన్నారు, మధ్యప్రదేశ్లో మీటింగ్ అయితే కవిత పేరు ఎలా తీసిండు, ఒక ముఖ్యమంత్రి బిడ్డ కేసులో ఇన్వాల్వ్ అయిందని నేను చెప్పలే, మీరే చెప్పారు. మరి కేసులో ఇన్వాల్వ్ మీరు ఎందుకు చెప్తారు? వాళ్ళ సంస్థలు దర్యాప్తు సంస్థలు వాళ్ళే చేసుకుంటారు. మీరు జనరల్గా పార్టీ యాక్టివిటీ ఏమి ఉంటుంది, పార్టీని అభివృద్ధి ప్రజల్లో తీసుకుంటారు, తెలంగాణ ప్రజల్లో విశ్వాసం చూరగొని ఉంటుంది, అవన్నీ పక్కన పెట్టి మీరే చెప్పి మీరే నిర్వీర్యం చేస్తే ఏమనుకుంటారు ప్రజలు? కానీ బండి సంజయ్ గారిని తప్పించిన తర్వాత బండి సంజయ్ గారికి ప్రమోషన్ ఇచ్చినట్టు కదా జాతీయ ఏం చేసుకుంటారు, రాష్ట్రంలో అధికారంలో తెచ్చే పదవి తీసుకుపోయి పుస్తక పేపర్లో రాసే పదవి ఇస్తే ఏం చేసుకున్నాడు, దానివల్ల ఏమి ఉపయోగం? ప్రమోషన్ కాదంటారు అయితే అంటే పార్టీ పదవిలో ప్రమోషన్ అయిండొచ్చు కానీ దానివల్ల ఉపయోగం లేదు కదా. ప్రజలకు అందుబాటులో ఉండవు కదా, నువ్వు ప్రజలతో సంబంధాలు లేవు కదా, నీకు ప్రజల్లో అధికారం తెచ్చుకునే అవకాశం ఉండి విస్తృతంగా పాదయాత్ర ద్వారా ప్రజల దగ్గరికి పార్టీని తీసుకుపోయినట్టు బండి సంజయ్ గారిని చేతులు కాళ్ళు కట్టేసినట్టు అయింది కదా. ఆ పదవితో ఏమవుతుంది? ఆయన రాసేటోడు కాదు చేసేటోడు కాదు, ఏదో చూస్తానికి ఒక హోదా క్రియేట్ చేసాడు. నీ సముచిత స్థానం ఇస్తామంట కదా సముచిత స్థానం, కేంద్ర మంత్రి ఏమి ఉంటుంది? కేంద్ర మంత్రికి ఈయన ఒప్పుకోలేదు బండి సంజయ్ గారు ఒప్పుకోలేదు ఆయన ప్రధాన పదవి తీసేసినాక ఎందుకు ఒప్పుకోడు? పదవి తీసేసి నువ్వు గా పదవి ఇస్తానంటే కదా ఇచ్చే బదులు ఒక పదవి ఇచ్చి గౌరవించే ఉంటుంది. ఆయన కూడా బహుజన బిడ్డ, ఎందుకు చేస్తే కార్పొరేటర్ స్థాయి నుంచి వచ్చి నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తే ఆయన కూడా అవమానకరంగా తీసేసింది సెంట్రల్ పార్టీ. అది అది కూడా ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. పార్టీలో మెజార్టీ కార్యకర్తలు అభిమానం, కిషన్ రెడ్డి గారు వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళందరికీ కూడా గిసోండు తెచ్చిపెట్టి అధికారంలో ఎక్కడ వస్తానంటారు డైరెక్ట్గా. కానీ రాజగోపాల్ రెడ్డి వాళ్ళు కూడా చెప్తున్నారు, లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు, బాత్రూంలో పోయి ఏడ్చుకొని వచ్చిన బండి సంజయ్ గారిని చూసిన సందర్భంగా ఆయన బహిరంగంగా చెప్తున్నారు. వాస్తవమే చెప్పింది కదా ఆయన, అంటే బాధ కలిగింది ఒక కష్టపడ్డ నాయకుడు అంటే కష్టపడి కింది నుంచి ఎదిగిన నాయకుడిని అకారణంగా తీసేయడం అనేది ఒక బాధ కలిగింది అనేది ఆవేదన ఎవరికైనా ఉంటుంది, అన్యాయమే కదా అది. సో మీలాంటి వాళ్ళు లాయల్గా బీజేపీలో ఒక పార్టీని ఆ పార్టీని నమ్మి మీ పార్టీని విలీనం చేసినటువంటి సందర్భంలో మీరు బయటకు వచ్చి ఇన్ని అంశాలు బయట మాట్లాడుతున్న సందర్భంలో ఇవాళ ఇంకా అక్కడ ఉన్నటువంటి నేతలు ఏ నమ్మకంతో కొనసాగాలి బీజేపీలో? వస్తారేమో బయటకు అందరు కూడా, ఇప్పుడు నమ్మకము అనేది నమ్ముతాం ఎవరినైనా, ఒక వ్యక్తిని ముందే అనుమానపడి పోలేము, అంతర్గత విషయాలు చెప్పలేము. ఇప్పుడు కూడా చెప్పలేకపోతే నేను తెలంగాణ ప్రజలకు మోసం చేసినట్టు లెక్క, వాళ్ళ హిడెన్ ఎజెండాని తెలంగాణ ప్రజల ముందు ఉంచకపోతే నేను నాకు ద్రోహం చేసుకున్నట్టే తెలంగాణ ప్రజలు ద్రోహం చేసినట్టే. కాబట్టి అన్ని విషయాలు నేను దీంట్లో జిట్టా బాలకృష్ణ రెడ్డి స్వార్థం లేదా? దేనికోసం స్వార్థం అంటే ఎలక్షన్లు వస్తున్నాయి, 3 నెలల క్రితం డెఫినెట్గా స్వార్థం ఉంది. తెలంగాణ ప్రజల ఆశయాలు నెరవేరాలని స్వార్థం ఉంది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోవాల్సిన స్వార్థం ఉంది. ఇప్పటిదాకా మీరు ఎమ్మెల్యే కాలేదు కాబట్టి ఎమ్మెల్యే కోసం మీరు పదవి కోసం బయటకు వచ్చారని స్వార్థం కూడా లేదు? అది కూడా ఉంటుంది, డెఫినెట్ ఉంటుంది. నేను ఎమ్మెల్యే కావాల్సింది అంటే నేను ఏమంటాను, తెలంగాణ ప్రజలు నన్ను చట్టసభలో చూడాలని కోరుకున్నారు, నా భువనగిరి నేర్చుకో ప్రజలు నా గుండెలో పెట్టుకున్నారు. ఇండిపెండెంట్గా ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా నా ఎంబడి ఉన్నారు, నా ఎంబడి అనేక మంది నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరూ ఆశయాలకు అనుగుణంగా ముందుకు పోవాల్సిందే తప్పకుండా. అందుకే నేను స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తానికి ఏం రాలే బీజేపీ పార్టీలకు రాజకీయాలకు, స్వచ్ఛంద కార్యక్రమాలు చేసేటి చేసిన కానీ నేను కూడా ఉన్నత స్థానంలో రాజకీయాల్లో ఉండాలా, ప్రజలకు సేవ చేయాలని నిస్వార్థంగా పనిచేయాలనుకున్నాను. నా మీద ఎలాంటి ఎలిగేషన్స్ ఉన్నాయి మీరు ఏదైనా ఎంక్వైరీ చేయండి, ఎన్నడూ కూడా నా ల్యాండ్ మాఫియానో శాండ్ మాఫియానో ఇంకో మాఫియానో నాకు అలవాట్లేదు. రాజకీయాల్లో ఒక నికార్సైన తెలంగాణ బిడ్డగానే ఉన్నాను.